పదం చోటు చేసుకుంది. పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సెలవు దినం కావడంతో వాళ్ళంతా సరదాగా విహారయాత్రకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో పడవలో మొత్తం 10 మంది యువకులు ఉన్నారు. అయితే నలుగురు యువకులు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. కాగా తోడేరు చెరువులో బోటు ప్రమాద సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి కాకాని. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిక పొదలకూరు మండలం తోడేరు గ్రామ చెరువులో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఎసిక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. ఫోనిలో విద్యాసాగర్ చెప్పండి, అసలు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? దీపికా, నిన్న సాయంకాలం నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి సంబంధించిన తోడేరు గ్రామానికి సంబంధించిన 6 మంది యువకులు సరదా కోసం చెరువులోకి ఒక నాటు పడవలో వెళ్ళడం, ఆ నాటు పడవ చెరువు మధ్యలోకి వెళ్ళంగానే ఒక్కసారిగా వీరు సెల్ఫీ తీసుకుంటూ ఉండగా ఒకవైపుకు ఒరగడంతో వాళ్ళు ఈ కెపాసిటీ తక్కువ ఉండడంతో పడవకు మునిగిపోవడం జరిగింది. ఈ మునిగిపోయే క్రమంలో పడవ కొందరి మీద పడడంతో వారికి కొందరికి సరిగా ఈత రాకపోవడంతో 6 మంది యువకులు అక్కడే గల్లంతయ్యారు. మిగిలిన 4 ఒడ్డుకు వచ్చి జరిగిన ఘటనపై గ్రామస్తులకు తెలియజేయగా దీనికి అప్పటికే పోలీసులకి, రెవెన్యూ సిబ్బందికి, అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఈ విషయం తెలియడంతో నిన్న సాయంకాలం 6 నుంచి 7 నుంచి రెస్క్యూ సిబ్బంది ఈ వీళ్ళ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కాకాని గోవర్ధరెడ్డి సొంత గ్రామం తోడేరు గ్రామం, దీంతో కాకాని గోవర్ధరెడ్డి నిన్న కేరళ పర్యటనలో ఉన్నారు. వెంటనే విషయం తెలియగానే హుటాహుటిన అర్ధరాత్రి గ్రామానికి చేరుకుని ఆ రాత్రంతా కూడా ఇక్కడ రెస్క్యూ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి నిన్నటి నుంచి కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఈ రోజు ప్రస్తుతానికి అయితే 5 మృతదేహాలు బయటేసి ఇంకొక మృతదేహం లభించాల్సి ఉంది. వీళ్ళలో చనిపోయిన వారిలో పముజుల బాలాజీ ఇతని వయసు 20 సంవత్సరాలు, అలాగే బట్ట రఘు ఇతని వయసు 25 సంవత్సరాలు, అలాగే అల్లి శ్రీనాథ్ ఇతని వయసు 16, మన్నూర్ కళ్యాణ్ ఇతని వయసు 30 సంవత్సరాలు, అలాగే చల్ల ప్రశాంత్ కుమార్ వయసు 26 సంవత్సరాలు, పాటి సురేంద్ర వయసు 16 సంవత్సరాలు, ఇలా అందరూ కూడా కేవలం 30 సంవత్సరాల లోపు యువకులే కావడం. వీళ్ళలో కళ్యాణ్ అనే ఒక వ్యక్తికి మాత్రమే పెళ్ళయింది, తనకి ఇద్దరు పిల్లలు కూడా చిన్నపిల్లలు, మిగిలిన 5 కూడా అవివాహితులు. వీరిలో ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళు 16 సంవత్సరాలు వీరు ఇంటర్మీడియట్ పక్కనే చదువుకుంటూ ఉన్నారు. ఇలా అందరూ యువకులే కావడం. వీటిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చనిపోయిన 6 మంది, గల్లంతైన 6 మందిలో కూడా అందరూ కుటుంబానికి సంబంధించి ఒక్కొక్కరే కొడుకు కావడం ఇక్కడ చాలా విషాద ఘటన. వీరి ఒక్కొక్క మృతదేహం బయట తీసుకొచ్చిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు అందరూ ఇక్కడ కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నారు. ఒకే ప్రమాదంలో 6 మంది యువకులు చనిపోవడం అనేది రాష్ట్రంలోనే అతి పెద్ద విపత్తు, అతి పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నెల్లూరు జిల్లా ఎస్పీసీహెచ్ విజయరావు, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులు, కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఒక టెంట్ వేసుకుని ఇక్కడే కూర్చొని తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు ఈ ఘటన జరిగి నిన్న సాయంకాలం 5 గంటలు జరిగింది కాబట్టి వీరు ప్రాణాలతో ఉండే అవకాశం లేనందున అందులో 5 మృతదేహాలు వెలికి తీశారు. ఇంకొక శ్రీనాథ్ అనే ఒక సురేంద్ర అనే ఒక మృతదేహం మాత్రం వెలికి తీయాల్సి ఉంది. ఇతర కోసం కూడా గజ్జి ఎంతగాల్లో మరపడవలతో తీవ్రంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒక సరదా కోసం ఒక చిన్న నిర్లక్ష్యంతో ఒక చెరువు ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అలాగే ఇక్కడ కొంచెం బురద కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళకి సరదాగా చెల్లించుకోవాలనుకోవడం, అలాగే ఒక నాటు పడవ ఇది 6 మంది వెళ్ళే అంత కెపాసిటీ కూడా లేదు, ఇలాంటి పడవలు వీరు చెరువు మధ్యలోకి వెళ్ళడం, అలాగే సెల్ఫీ తీసుకోవాలని చెప్పి ఒకవైపుకి తిరగడం, ఈ ఒకవైపు తిరగడంతో ఇది ఒక పడవ ఒకవైపుకు ఒరగగానే కొందరు ఒకవైపుకు వచ్చేటది 10 మందిలో ఒక్కసారిగా పడవ బోల్తా పడడంతో చెరువులో పడిపోయినట్టు బయటకు వచ్చిన వ్యక్తులు చెప్తున్నారు. పడిపోవడంతో ఆ పడవ పైన పడ్డ ఒక విషయం అయితే వీళ్ళు భయపడడం, అలాగే కొందరికి ఈత సరిగా రాకుండా పోవడం కూడా
ఇలా మరణానికి కారణం కూడా చెప్పొచ్చు సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పెద్ద బాధాకరమైన సంఘటనగా ఈ సంఘటన నిలిచిపోబోతుంది నిన్నటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడే ఉండి గాలింపు చర్యలు చేపట్టడం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఐదు మృతదేహాలు వెలికి తీశారు ఇంకొక సురేంద్ర అనే ఒక వ్యక్తి 16 సంవత్సరాల వయసు ఇతని మృతదేహం మాత్రం వెలికి తీయాల్సింది ఆ మృతదేహం కూడా కొంచెం సేపట్లో బయటకు వచ్చే పరిస్థితి దీపిక Yes, right with you, Sagar. Thank you.